అసలు ఏంది ఇంత పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది ఏంది అంటే, గా ముచ్చట్లన్నీ తీయడం కోసం పాత పేపర్లన్నీ చదవడం స్టార్ట్ చేసిన, గా పాత పేపర్లన్నీ చదవడం స్టార్ట్ చేసినాక నాకు కొన్ని మంచి మంచి విషయాలు తెలిసినాయి అబ్బా. గా విషయాలు నీకో ప్రింట్లు తీసుకొని వచ్చినాయి, ఎందుకంటే ఈ విషయాలు ఎట్లా చెప్పాలి మీకు, ఇక నాకు సిస్టంలో చూపించేంత లేదు కాబట్టి ఈ ప్రింట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఒక చూడండి మంచిగా, గిది 1973 నుంచి 79 వరకు ఇదంతా కూడా ఒక తమిళ్ పేపర్ చేసిన రివ్యూ, ఒక కర్ణాటకకు సంబంధించిన ఒక పేపర్ రాసిన రివ్యూ. గిదిని నేను తెలుగులో ఇంగ్లీష్లో రాసిన, దీనికి సంబంధించి చెప్తుంది ఉండి. పర్సంటేజ్ ప్రకారం ఇంక్రీజ్ అయింది పెట్రోల్లో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతూ వస్తుంది కదా, ఎలా ఇంక్రీజ్ అయింది అనేది చాలా క్లియర్గా రాసిండు. 1973 నుంచి 79 వరకు 140% ఇంక్రీజ్ అయింది, తర్వాత 79 నుంచి 86 వరకు 122% ఇంక్రీజ్ అయింది, 86 నుంచి 93 దాకా 125%, ఇక 93 నుంచి 2000 దాకా 56%, 2000 నుంచి 2007 దాకా 78%, 2007 నుంచి 14 దాకా 60%, 2014 నుంచి 21 వరకు 30%. ఇప్పుడు చెప్పండి అబ్బా, మోదీ సార్ వచ్చినాక ఎక్కువ ఇంక్రీజ్ అయిందా, గంతకు ముందే ఎక్కువ ఇంక్రీజ్ ఉందా పెట్రోల్ డీజిల్ రేటలు? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గంతకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్కి సంబంధించి చాలా దేశాలకు అప్పు ఉండే, గా అప్పు క్లియర్ చేయడమే కాదు, గా అప్పును ఇంకొక 1 ఇయర్లో వడ్డీతో 1-2 ఇయర్స్లో వడ్డీతో వడ్డీ లేకుండా క్లియర్ చేయడానికి వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఏంది గా లెక్కలు కుదుర్చుకొని గా లెక్కల ప్రకారమే గీ ఇంక్రీజ్ చేసిందే తప్ప మరి ఎందుకు. గా అప్పుడు 50 రూపాయలు కనబడ్డది పెట్రోల్, ఇప్పుడు 140 రూపాయలు పడ్డది, 120 రూపాయలు పడ్డది అనే విషయం కూడా మీరు అడగచ్చు. గా ముచ్చట కూడా నేను చెప్తా, గప్పుడు మనం పావలా పట్టుకొని పోతే ఎన్ని వచ్చాయి, నేనైతే స్కూల్కి పోయేటప్పుడు ఇక పావలా పట్టుకొని పోతే 5 పిప్పర్మెంట్లు వచ్చాయి, ఇప్పుడు నువ్వు పావలా పట్టుకొని పోతావా ఏమనిస్తాడా, అసలు రూపాయి పట్టుకొని పోతే ఒక చాక్లెట్ వస్తుందా, అంటే రూపాయి విలువ ఇక్కడ పడిపోయింది. అప్పుడు రూపాయికి విలువ ఉండే కాబట్టి గప్పుడు పెట్రోల్ రేట్లు చూడడానికి డీజిల్ రేట్లు తక్కువ అనిపించినాయి, ఇప్పుడు పెరిగిన కాలానుగుణంగా రూపాయి విలువ పడిపోయిన నేపథ్యంలో గా రేట్లు కనబడుతున్నాయి. కానీ కేంద్రం అనేది ఏవైతే మిగిలిన పార్టీలు చెప్పుకుంటూ వస్తున్నాయో పెట్రోల్ డీజిల్ రేట్లను ఇంక్రీజ్ చేసిందని గది మొత్తం అవాస్తవం. నిజంగా గతాలతో పోల్చుకుంటే 30% మాత్రమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం ఉంటే గా ప్రభుత్వం ఇంక్రీజ్ చేసింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో మళ్ళా వ్యాట్లు, రాష్ట్రాలకు సంబంధించిన వ్యాట్లు 25/9/2021 ఈ మధ్య కాలంలో జరిగిన వ్యాట్లకు సంబంధించి దీనికి సంబంధించి కూడా రివ్యూ చేసింది. అంటే అంతకుముందు రాష్ట్రాలు ఎంత తీసుకునేవి వ్యాటు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాయి అనేది కూడా ఒక సర్వే ప్రకారం మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి రాసిండ్రు. గిందులో హయ్యెస్ట్ వ్యాట్ తీసుకుంటున్న రాష్ట్రాలు ఏందో తెలుసా, మన తెలుగు రాష్ట్రాలే. ఫస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, రెండవ రాష్ట్రం తెలంగాణ. గదానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇచ్చింది చూడండి, అంతకుముందు 26.01% మాత్రమే వ్యాట్ తీసుకునేది పెట్రోల్కి సంబంధించి, ఇప్పుడు 33.31% వ్యాట్ తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు చూపించి, ఈ పెట్రోల్ ధరలు, ఈ డీజిల్ ధరల పేర్లతో జనాలకు ఏం ముచ్చడి చెప్తారో చెప్పండి. 26% ఉన్న వ్యాట్ని మీరు 33% ఎందుకు చేసిండ్రు? నిజంగా జనాల మీద భారం పడకుండా ఉండాలి అంటే ఈ వ్యాట్ని తగ్గించుకోవచ్చు కదా, వ్యాట్ని ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది? ఇక ఇంక్రీజ్మెంట్లో, ఇంక్రీజ్మెంట్ ప్రకారం లెక్కలు చూసుకుంటే ఒక సామాన్య అమ్మాయిని నాకే ఈ లెక్కలు దొరికినాయి అంటే మంత్రులకు మిగిలిన వాళ్ళకు దొరకడం పెద్ద విషయం కాదు. మరి ఈ విషయాన్ని కూడా తప్పుగా ఎందుకు మనం చూపిస్తున్నాం? ఆర్టీసీ ప్రగతి పదంలో నడవాలంటే ఈ వ్యాట్ని ఎందుకు తీసేయలేకపోతున్నాం? ఈ ముచ్చట్లన్నిటికీ సమాధానం చెప్పాలి ఆర్థిక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ సార్.